బల్నాయక్ తండాకు ఇచ్చేసిన పెద్దలు, మాజీ మంత్రి వారు, పార్లమెంట్ సభ్యులు, రవీంద్ర నాయక్ గారు ఇవాళ హుస్నాబాదే కాకుండా యావత్ తెలంగాణలో కూడా ఎస్టీలకు సంబంధించిన అభ్యున్న తిరిగి గతంలో వారు చాలా పోరాడినారు. మరి ఇప్పుడు గత 8-9 సంవత్సరాల నుంచి ఎస్టీల విషయంలో కానీ లేకపోతే తాండాల అభివృద్ధి విషయంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టడానికి అదేవిధంగా స్థానిక నాయకులు మరి పదే పదే వాళ్ళకి ప్రతిసారి ఎలక్షన్లో కూడా తాండాలకు పోయి స్థానిక శాసనసభ్యులు సతీష్ బాబు గారు పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం, ఎలక్షన్లు అయిపోగానే మరి వాటిని విస్మరించడం, ఇది ఒక ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా అయిపోయింది. మరి వాళ్ళ తాండాలలో నివసిస్తున్న యువకులు మరి వాళ్లకు నిరుద్యోగం పెద్ద సమస్య, అదేకాకుండా మౌలిక వసతులు కూడా పెద్ద సమస్య అయిపోతున్నది. మరి అవన్నింటినీ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే అవన్నీ నెరవేరుస్తామని చెప్పి, అదేవిధంగా వాళ్ళకు కూడా అనేక అంశాలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు కూడా లాస్ట్ 4-5 డేస్ క్రితమే ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఈ అనగాని వర్గాలకు ఎస్టీలకు ప్రత్యేకంగా ఏ విధంగా లబ్ధి చెందే విధంగా కార్యక్రమాలు చేపడతారు చెప్పడం జరిగింది. అవన్నీ వివరంగా కూడా ఇప్పుడు పెద్దలు రవీంద్ర నాయక్ గారు మీకు చెప్తారని సేవాలాల మహారాజ్ జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం, నేను పూర్తి పేరు రవీంద్ర నాయక్ తారావత్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్, బీజేపీ సీనియర్ లీడర్. అయితే హుస్నాబాద్ అంటే సిద్దిపేట, సిద్దిపేట అంటే మన కేసీఆర్ గారి యొక్క నేటివ్ డిస్టిక్ట్, మామ అల్లుళ్ళు తండ్రి కొడుకుల జిల్లా. ఇక్కడ మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ టూర్ను అవకాశంగా తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. మిత్రులారా, మిత్రులు శ్రీరామ్ చక్రవర్తి గారు, వేణుగోపాల్ గారు, దొద్ది శ్రీనివాస్ గారు, సంపత్ నాయక్ గారు, సత్యనారాయణ గారు, మల్లేశ్వర గారు, శ్రీనివాస్ గారు, మిత్రులు పాత్రలు పాత్రికేయ మిత్రులకి, ముందుగా తెచ్చుకున్న తెలంగాణ ఆగమైంది, తెలంగాణను తెచ్చింది నేనే అని చెప్పేసి నమ్మగలుగుతూ పిట్టకథలు, పచ్చి అబద్ధాలు, అవినీతి చేస్తూ ఇంకా తెలంగాణను గోల్ చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాటకాలు ఆడుతారు. ఈ నాటకాన్ని బట్టబడి చేయడానికి, ఎక్స్పోజ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నో కార్యక్రమాల ద్వారా, ముఖ్యంగా ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా, బీజేపీ ప్రజాభరోసా, బీజేపీ భరోసా కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలను తీసుకుంటూ పార్టీ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో, ముఖ్యంగా నా ముందు నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ కానీ, ఇదే హరీష్ రావు కానీ వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ప్రజలకు తెలుసు, ముఖ్యంగా నాకు కూడా తెలుసు. ఎందుకు అంటే నేను ఇది చెప్పాల్సి వస్తుంది. 1978లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయితే కేసీఆర్ ఏపీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఢిల్లీలో కూర్చొని దుబాయ్ పర్యటన చేసేవాడు కేసీఆర్ చరిత్ర. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉండవి ఉన్న విషయం కూడా, అటువంటిది సాధించిన తెలంగాణ తొలి దశలో 69లో 369 మంది ప్రాణత్యాగాలు చేశారు, మళ్ళీ దశలో 1200 మంది ప్రాణత్యాగాలు చేశారు, తర్వాత పదవులు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, ఆస్తుల్ని త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది 100 మంది. అయితే వీళ్ళందరినీ మర్పించే ఒక ప్రయత్నం చేసింది కేసీఆర్. కేవలం తనే తెలంగాణ తెచ్చిందనే ఒక దుర్బుద్ధితో
కనీసం త్యాగం చేసినటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళ కుటుంబాలను కూడా కనీసం పలకరించకుండా నేటికి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి యొక్క రైతుల కుటుంబాలను కూడా పరామర్శించకుండా ఉద్యోగం లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళని ఆ కుటుంబాలను కూడా పరామర్శించకుండా ఈరోజు తెలంగాణను డ్యూటీ చేసుకున్నాము. ఏమన్నాడు నిధులు నియమకాలు నీళ్ళు నీళ్ళు ఎక్కడ పోయినా మనకు తెలిసి ఆయన ఫామ్ హౌస్కి నియమకాలు ఆయన ఇంట్లో ఇచ్చుకున్నాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు తన ఇంట్లో మాత్రం ఇచ్చుకున్నాడు. దళితులు ముఖ్యమంత్రి కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలా ఇంటికో ఉద్యోగం రాలేదు ఫీ రీఎంబర్స్మెంట్ లేదు తర్వాత నిరుద్యోగ వృత్తి లేదు రైతు రుణమాఫీ లేదు మహిళా సాధికారత లేదు 0% రుణాలు కూడా మహిళలకు లేదు. నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆశ్రమ్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ కాలేజ్ కానీ అక్కడ కనీసం మంచినీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేక ఆడపిల్లలకి అవసరానికి నీళ్లు లేని పరిస్థితి కల్పించి పేదలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు విద్యా వైద్యం ఇవే కొంచెం ఈజీగా అందే సౌకర్యాలు విద్యా వైద్యం ఆ రెండింటినీ కాలరాశం. తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపుగా 4000 పాఠశాలలు క్లోజ్ చేసేసినాం. ఇట్లా చేస్తూ గత 9 సంవత్సరాలుగా బడ్జెట్ 22 లక్షల కోట్లు ఈ 22 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అప్పు ఈ మొత్తం బడ్జెట్లో తను ఖర్చు చేసింది 45-50% తప్ప మిగతాదంతా మిస్యూజ్ చేసి అవినీతి చేసి బాగా డబ్బు సంపాదించి ఆస్తులు సంపాదించి ఈరోజు తెలంగాణ గురించి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు వాళ్ళని మరిపించడానికి చివరకు తెలంగాణ పదాన్ని కూడా మరిపించడానికి భారత ఎందుకు పెట్టినాడు భారత సార్ ఇదేదో పొడుస్తానని చెప్పేసి కాదు ఈ తెలంగాణ అనే పదాన్ని తెరమరుగులు చేసి తెలంగాణని ఉచ్చరించకుండా నేనేదో ప్రధానమంత్రి అయిపోతా అని చెప్పేసి తను చేసిన అవినీతి కప్పించుకోవడానికి తను సంపాదించినటువంటి తెరమరుగులు చేసి తెలంగాణని ఉచ్చరించకుండా నేనేదో ప్రధానమంత్రి అయిపోతా అని చెప్పేసి తను చేసిన అవినీతి కప్పించుకోవడానికి తను సంపాదించినటువంటి ఆస్తులు ఏది భూములు ఈ నిజాము భూములు వక్ఫ్ భూములు ఈడీ కబ్జాలో ఉన్నటువంటి భూముల్ని సైతం అమ్మేసేసి ఈరోజు తను సంపాదించిన డబ్బుతో భారసా పెట్టి ప్రజల దృష్టిని మళ్ళించడం తన కూతురు ఏదైతే లిక్కర్ స్కామ్లో మరి వారి పేరు వచ్చిందో దాన్ని మరిపించడానికి దాని నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఈ భారసా పెట్టి తెలంగాణను ఆగం చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు గుర్తించినారు. దీన్ని ఎక్స్పోజ్ చేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే మొన్న సేవాలాల జయంతి ఉత్సవాల్లో బండి సంజయ్ గారు ఈ గిరిజనులకు భరోసా ఇచ్చినారు. ఎందుకు భరోసా ఇచ్చారంటే గత 1.5 సంవత్సరాల కింద పోడు భూముల గురించి పోడు భూముల గురించి ఫైట్ చేసినారు. 10% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వారు మూమెంట్ చేసినారు. మొత్తం స్టేట్ యూనిట్ భారతీయ జనతా పార్టీ దానికి కంటిన్యూస్గా 15వ తేదీన జరిగినటువంటి మన శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో బంజారా హిల్స్ మీద శివలాల్ మహారాజ్ గారి యొక్క భవ్య మందిరాన్ని మేము నిర్మిస్తాం ఒక స్టడీ సెంటర్ను కూడా అక్కడ నెలకొల్పుతామని చెప్పి చెప్పడం కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బంజారా తాండా డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అటువంటి కార్పొరేషన్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే చేస్తారని చెప్పడం అదేవిధంగా పోడు భూములకు పట్టాలు 10% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేత కాకపోతే దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని బండి సంజయ్ గారు ఆ రోజు వారు డిక్లేర్ చేసినారు. నేను ఈ సందర్భంగా మా గిరిజనుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈరోజు హుజరాబాద్లో గిరిజనుల జనాభా ఉంది. గిరిజన మా చదువుకున్న వాళ్ళు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ప్రజాప్రతినిధులు వాళ్ళు మనవి చేస్తున్నా ఇంతవరకు ఏదైతే కేంద్రం 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధుల్ని గ్రామ పంచాయతీలకి యూజ్ చేయకుండా ఈరోజు ఏదైతే డైవర్ట్ చేసినాడో ఈ బీఆర్ ప్రభుత్వము దాని మీద
మరి మా వాళ్ళు గుర్తించాలా మా ట్రైబల్ ప్రజాప్రతినిధులు. అదే రకంగా ఈరోజు ఏదైతే హాస్టల్స్ ఆశ్రమ స్కూల్స్ నడుస్తున్నారు నుంచి బయట ఎట్లా పడాలని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి రాజకీయాలు కేసీఆర్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల వాళ్ళను ఆ లీడర్లను పిలిపించి డబ్బులిచ్చి ప్రత్యేక ఫ్లైట్లు పంపించి ఆ ఫ్లైట్లను పిలిపించి తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నటువంటి కేసీఆర్ యొక్క ఆటలు సాగకపోకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ మరి చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ కొన్ని కులాలని ఎస్టీలుగా గుర్తించాలా ఎస్సీలుగా గుర్తించాలని చెప్పేసి ఇతనికి అలవాటైపోయింది. ఎప్పుడైతే ఇతనికి ఓట్ల అవసరం ఉంటుందో అప్పుడే ఈయన స్కీమ్స్ అప్పుడే ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు ఇస్తారు. అందులో భాగంగానే హుజూరాబాద్లో గిరిజనులు లేరు, అక్కడ దళితులు ఉన్నారని చెప్పేసి దళిత బంధు ప్రవేశపెట్టారు, అది అక్కడికే పూర్తిగా చేయాలి. అదేవిధంగా మునుగోడులో గిరిజనులు ఉన్నారని చెప్పేసి గిరిజన బంధు డిక్లేర్ చేసినారు, కానీ ఆ గిరిజన బంధు కూడా దాని దాఖలు దాఖలాలు మన ఇచ్చినటువంటి యొక్క మరి బడ్జెట్లో ఎక్కడ పైసలు డబ్బు కేటాయించింది. ఆ విధంగా ఇతను ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం. ఇప్పుడేమో ఈ కొత్త కులాలు చేస్తారు, దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఏ కులాన్ని ఏదైనా కేటగిరీలు చేర్చాలన్నా తీయాలన్నా దానికి ఒక ట్రైబల్ రీసెర్చ్ కల్చర్ బిల్స్ట్ ఉంటుంది, దాని ద్వారా సైంటిఫిక్గా చేయాలి. కానీ అదేమీ చేయకుండా ఆ కులాలను మోసం చేయడానికి ఉన్న కులాలని అండ్రెస్ట్ అశాంతి గురి చేసి ఈరోజు కేసీఆర్ నాటకాలు ఆడుతున్నాడు. దీన్ని ప్రజలు గుర్తించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.